లడఖ్లోని భారత గడ్డపై కన్ను వేసిన చైనా ఇప్పుడు నేపాల్ని కూడా స్వాధీనం చేసుకోవడం ప్రారంభించింది నేపాల్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం ఆ దేశంలో చాలా ప్రాంతాలను చైనా ఇప్పటికే ఆక్రమించింది ఇది మాత్రమే కాదు నదుల ప్రవాహాన్ని మార్చి దాని ద్వారా నేపాల్ కు చెందిన ముప్పై మూడు వేల హెక్టార్ల భూమిని చైనా స్వాధీనం చేసుకుంది భారత భూభాగంలోని కాలపాని విషయంలో అగ్గిగుగ్గిలమైన నేపాల్ ఇప్పుడు తన బాస్ చైనా దుర్మార్గపు చర్యపై మౌనంగా ఉండిపోయింది ఇదిలా ఉంటే నేపాల్ భూములను చైనా బలవంతంగా ఆక్రమిస్తోందని ప్రతిపక్ష నేపాలి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఆ దేశ మాజీ ఉప ప్రధాన మంత్రి నిధి ఆరోపించారు చైనా ఆక్రమించిన రుయీ గ్రామంపై చర్యలు తీసుకోవాలని కెపి ఒలి ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు మరోవైపు టిబెట్లో రహదారి నిర్మాణం సాకుతో నేపాల్ భూమిని చైనా ఆక్రమించింది నేపాల్ ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ సర్వే విభాగం లెక్కల ప్రకారం దాదాపు పదకొండు ప్రదేశాల గుండా చైనా నిర్మిస్తున్న రహదారి బలనుంది దీంతో ఆ ప్రాంతంలో చైనా పది ప్రాంతాలను ఆక్రమించింది ఇది మాత్రమే కాదు ముప్పై మూడు వేల హెక్టార్ల నేపాల్ భూమిని నదుల ప్రవాహాలను మార్చడం ద్వారా సహజ సరిహద్దుగా మార్చారు నేపాల్లోని రుయి గ్రామాన్ని చైనా స్వాధీనం చేసుకుని తన ఆక్రమణను చట్టబద్దం చేయడానికి గ్రామ సరిహద్దు స్తంభాలను తొలగించింది ఇక టిబెట్ అటానామస్ రీజియన్లో చైనా ప్రభుత్వం రోడ్డు నెట్వర్క్ను నిర్మిస్తోంది అందులో భాగంగా టిబెట్కు చెందిన పలు నదుల ప్రవాహ మార్గాన్ని మార్చి నేపాల్ వైపు మళ్లించింది దీంతో నేపాల్లో చాలా భాగం చైనా కిందకు వెళ్తుంది సకాలంలో చర్యలు తీసుకోకపోతే నేపాల్ పెద్ద మొత్తంలో భూమిని కోల్పోతుందని నేపాల్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది చైనా తన రహదారి నిర్మాణ పనిలో భాగంగా భాగ్రే కోలా నది కర్నాల్ నది మార్గం మార్చేశారు అంతేకాదు హుమ్లా జిల్లాలో పదివేల హెక్టార్ల భూమిని ఆక్రమించారు రాసువా జిల్లాలోని సింగెన్ బుజుగ్ జంబు కోలాకు మార్గం మార్చడం వల్ల నేపాల్ యొక్క ఆరు వేల హెక్టార్ల భూమి ఆక్రమణకు గురైంది అదే సమయంలో చైనా ఇప్పటికే పదకొండు వేల హెక్టార్ల నేపాల్ భూమిని టిబెట్లో ఉందని పేర్కొంది నేపాల్ కొత్త రాజకీయ పటంలో లిఫ్లే కాలాపాని లింపియాదురా ప్రాంతాలు ఉన్నాయి ఇవి భారత భూభాగంలో ఎప్పటి నుంచో ఉన్నాయి కాలాపాని లిపులేక్ లింపి ఆదూర్లను చేర్చి నేపాల్ పటాన్ని మార్చడంపై నేపాల్ అధ్యక్షుడు బిద్యాదేవి భండారి గత వారం రాజ్యాంగ సవరణ బిల్లుపై సంతకం చేశారు ఇక ఇదిలా ఉంటే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మే ఎనిమిదిన నా ఉత్తరాఖండ్లోని దీవుల నుంచి దిపులేక్ పాస్ను కలిపే ఎనభై కిలోమీటర్ల రహదారిని ప్రారంభించారు ఈ రహదారి తెరవడంపై నేపాల్ తీవ్రంగా స్పందించింది ఈ రహదారి నేపాలి ప్రాంతం గుండా వెళుతుందని పేర్కొంది రహదారి పూర్తిగా తన భూభాగంలోనే ఉందని పునద్ఘాటిస్తూ నేపాల్ వాదనలను భారత్ తిరస్కరించింది